కోటలోకి ప్రవేశిస్తున్నాడు. కోట గోడ అవలీలగా బ్రాకెను కపికిశోరుడు లోనికి దుమికెను. కోట గోడ అవలీలగా బ్రాకెను కపికిశోరుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామ పాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను. శత్రుపతనముగా వామ పాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను. ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల. ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల. వెల్నెలలో లంకాపురి శోభను వెల్నెలలో లంకాపురి శోభను శోభనగా హరీషుడు గాంచెను. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడు గాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదం సీతారామ కథ. ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడు గాంచెను. శోధనగా అంటే వెతుకుతో వెళ్తున్నాడు. ఎంతో శోభాయమానంగా ఉండేటటువంటి ఆ లంకానగరంలో అనేక భవనాలన్నీ చూశాడు. అద్భుత ఆశ్చర్యాలకు లోనవుతున్నాడు. అటువంటి భవనాల్లో కనపడిన ప్రతి భవనంలో ప్రవేశిస్తున్నాడు. అక్కడంతా వెతుకుతున్నాడు. కనపడిపోయేటప్పటికీ బయటకు రావటం, ఇంకో భవనంలో ప్రవేశించడం, ఇలా ఒక్కోటి వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎంత జ్ఞాపక శక్తి అంటే, ఒకసారి చూసింది బాగా గుర్తుపెట్టుకుంటున్నాడు, మళ్ళీ అందులోకి ప్రవేశించట్లేదు, అనుమానం లేదు. ఎంతో నమ్మకంగా ధైర్యంగా మునుపెప్పుడు సంచరించకపోయినా అవన్నీ తెలిసిన రహదారిలో సంచరిస్తే మనం ఎంత ధైర్యంతో సంచరిస్తూ ఉంటామో అంత ధైర్యంగా సంచరించుకుంటూ